ముందుగా నేను ఈ వీడియోలో ఏ మతాన్ని కానీ ఏ పద్ధతుల్ని కానీ కించపరచడం కానీ అవమానించడం కానీ చేయట్లేదు. కేవలం మన గవర్నమెంట్ ఈ రూల్స్ని ఎందుకు ప్రవేశపెట్టింది, దీనివల్ల మనకి మన దేశానికి లాభమా నష్టమా అన్న విషయాలు మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది క్యాబ్, సిఏఏ, ఎన్ఆర్సి అంటే ఏంటి, ఈ చట్టాలు మోదీ గవర్నమెంట్ ఎందుకు ప్రవేశపెట్టింది, అసలు ఈ చట్టాల వల్ల మనకి మన దేశానికి లాభమా నష్టమా అన్న క్లారిటీ కంటెంట్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ కంటెంట్. నేను మీ చరణ్ చక్రవర్తి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రైట్ స్పాట్. మనం ముందుగా తెలుసుకోబోయేది ఈ చట్టాలని అమల్లోకి ప్రవేశపెట్టడానికి అసలు కారణాలేంటి. మన భారతదేశం చుట్టూ ఉన్న అన్ని ముస్లిం దేశాలు అని ఎందుకన్నానంటే, ఎక్కువ మెజారిటీ జనాభా ముస్లిమ్స్ ఉన్న దేశాలని మరియు వారి దేశం యొక్క మతం ఇస్లాంగా ప్రకటించిన దేశాలనే ముస్లిం దేశాలు అని అంటారు. అటువంటి ముస్లిం దేశాల్లో వేరే మతాల వారైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శ్యులు ఇలా ఈ 6 మతాల వారు ఉన్నారు. వారిపైన జరిగే దోపిడీలు, అఘాయిత్యాలు, అరాచకాలు తట్టుకోలేక మన భారతదేశంలోకి ఎన్నో దశాబ్దాలుగా అవ్వాల్సి వస్తున్నారు. ఇలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి వచ్చిన వారిని వలసదారులు అని అంటారు. ఎటువంటి అనుమతి లేకుండా, ప్రయాణ పత్రం లేకుండా మన దేశంలోకి దొంగతనంగా వలసి వచ్చిన వాళ్ళని చొరబాటుదారులు అని అంటారు. ఒకవేళ పాస్పోర్ట్ అండ్ వీసా వల్ల మన దేశానికి వచ్చి గడువు కాలం పూర్తయిన తర్వాత కూడా మన దేశంలోనే ఉంటే వారిని అక్రమ వలసదారులు అని అంటారు. ప్రస్తుతం మన దేశం రగిలిపోతుంది ఈ ఇష్యూ పైనే. ఈ వలసలు అనేవి ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి. 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడ్ అయ్యి సపరేట్ దేశాలుగా మారినప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారత్లోకి, భారత్లో ఉన్న ముస్లిమ్స్ కొంతమంది పాకిస్తాన్లోకి దాదాపు 50 లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లారు. ఆ సమయంలోనే మత కల్లోహాలు చెలరేగి దాదాపు 10 లక్షల మంది ముస్లింలు, హిందువులు ఒకరినొకరు చంపుకున్నారు. రక్తం ఏర్లైపారింది. ఇది ఎప్పుడో పురాతన కాలంలో జరిగింది కాదు, ఇది మన తాతల కాలంలోనే జరిగింది. ఈ సంఘటన కల్లారా చూసిన వాళ్ళు ఇంకా కొంతమంది బతికే ఉన్నారు. ఆ తర్వాత 1951లో చైనా నుండి దలైలామాతో సహా వేలాది మంది టిబెటియన్లు మన దేశంలోకి వలస వచ్చారు. తర్వాత 1971లో బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల మంది మన దేశంలోకి వలస వచ్చారు. తర్వాత 1979లో సోవియట్ యుద్ధం జరిగిన తర్వాత మన దేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్షలాది ప్రజలు వలస వచ్చారు. అలాగే 1980లో సింహనేలకి శ్రీలంక తమిలియన్స్కి జరిగిన పోర్లో వేలాది మంది తమిలియన్స్ మన దేశంలోకి వలస వచ్చారు. అలా గడిచిన 70 సంవత్సరాల్లోనే కోట్లలో ప్రజలు వేరే వేరే దేశాల నుండి మన దేశంలోకి వలస వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత గొడవ మరియు మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అన్ని మతాల వారికి భారతదేశ పౌరసత్వం ఇచ్చిన ముస్లింస్కి మాత్రం ఎందుకు మినహాయించారు? ఈ చట్టాల వల్ల మనకి లాభమా నష్టమా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా సిఏఏ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇందాక చెప్పినట్టు మన దేశం చుట్టూ ఉన్న అన్ని ముస్లిం దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వారి దేశం యొక్క మతం ఇస్లాంగా ప్రకటించారు. అక్కడ మైనారిటీలుగా 6 మతాల వారు ఉన్నారు. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు, సిక్కులు, పార్శీలు. వీరు అక్కడ మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి పెద్ద మతాల వారి నుండి వీరికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్గా పాకిస్తాన్లో హిందువుల కుటుంబంలో పెళ్ళైన ఒక జంటని 2 సంవత్సరాల తర్వాత వారింట్లోకి కొంతమంది ముస్లిమ్స్ ప్రవేశించి భర్తను కొట్టి భార్యను తీసుకెళ్ళి వేరే మతాల వారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ న్యాయంగా మాట్లాడటానికి మనకి హక్కు ఉండదు, ఎందుకంటే పాకిస్తాన్లోని చట్టం ప్రకారం హిందూ వివాహం చెల్లదు. సో అది తప్పైనప్పటికీ ఎవరూ ఏం చేయలేరు. ఇంతకంటే ఘోరంగా నీచమైన పనులు చాలానే ఉన్నాయి. నేను వాటి గురించి ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. సో ఇలాంటి అరాచకాలు భరించలేని వేరే మతాలకు చెందిన ప్రజలు మన దేశంలోకి వలస వస్తున్నారు. అలా మన దేశం వచ్చిన ఇతర దేశపు మైనారిటీలకు భారతదేశ పౌరసత్వ హక్కును ఇచ్చే చట్టమే ఈ సిఏఏ, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంతకుముందు దీన్నే సిఏబి అని పిలిచేవాళ్ళు, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. ఇదే చట్టంగా మారింది, దాన్నే సిఏఏ అంటారు. ఇప్పుడు ఇందులో నిజానిజాలు, అపోహలు ఏంటో తెలుసుకుందాం. అందరూ అనుకుంటున్నట్టు ఈ సిఏఏ అనే చట్టం మన దేశంలో ఉన్న ముస్లింస్కి పౌరసత్వ హక్కుని లాక్కునే చట్టం కానే కాదు.
పక్క దేశపు మైనారిటీలకి మన దేశ పౌరసత్వ హక్కుని కలిగించే చట్టమే ఈ సిఏఏ. అంతేగాని లాక్కునే చట్టం కానే కాదు. కానీ ఈ సిఏఏని ఎందుకు అందరూ వ్యతిరేకిస్తున్నారంటే అది రాజ్యాంగబద్ధంగా లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం మన దేశంలో ఉన్న అందరు భారతీయులకి ఏ చట్టమైనా ఏ మతాల వారికైనా సమానంగా ఉండాలి. అంతేగాని వలస వచ్చే ముస్లిమ్స్కి మాత్రం ఈ చట్టం ఎందుకు వర్తించదు అని గవర్నమెంట్ని నిరసిస్తూ అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఎవరు ఆలోచించని, తెలియని, తెలుసుకోలేని, తెలియజేయబడని విషయం ఏంటంటే ఈ చట్టం మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి కాదు, వేరే దేశాల నుండి మన దేశంలోకి వలస వస్తున్న ముస్లిమ్స్కి మాత్రమే. అంటే ఈ వలసదారులు భారతీయులు కాదు అని అర్థం. ఈ చట్టాలని వలస వస్తున్న ముస్లిమ్స్కి మాత్రమే ఎందుకు పెట్టారు అని అంటే మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాలు ముస్లిం దేశాలే. ఆ దేశాల యొక్క మతం కూడా ఇస్లామే. సో అక్కడ ముస్లిం మతాల వారికి ఏడోకా ఉండదు. పైగా ఒకే మతాల వారికి విభేదాలు కూడా ఉండవు. సో వేరే దేశాల నుండి ముస్లిమ్స్ మన దేశానికి వలస రావాల్సిన అవసరం లేదు. మన దేశ భద్రత రీత్యా మన దేశ జనాభాని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఈ సిఏఏనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ఆర్సీ గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, జాతీయ పౌరసత్వ జాబితా. దీని ప్రకారమే మన భారతదేశంలో నివసిస్తున్న వారిలో ఎవరు మన దేశ పౌరులో ఎవరు కాదో ఈ జాబితా చెప్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఈ ఎన్ఆర్సీ వల్ల భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ని వెళ్ళగొడతారు అనే చాలా నీచమైన తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇదంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్న డ్రామా. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. అందుకే ఈ అర్థం లేని గొడవలు, గోలలు. ఇప్పుడు ఇందులో కూడా క్లారిటీ ఏంటంటే ఈ చట్టాల ప్రకారం ఎవరైనా గత 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలైనా కనీసం మన దేశంలో ఉండి ఉంటే వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. రీసెంట్గా సిఏఏ దీన్ని సవరిస్తూ కేవలం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మన దేశంలో ఉండి ఉంటే, అంటే డిసెంబర్ 1, 2014 ముందు నుండి మన దేశంలో ఉండి ఉంటే వారికి భారతదేశ పౌరసత్వ హక్కుని ఏ మతాల వారికైనా కల్పిస్తుంది ఈ సిఏఏ. వలస వచ్చిన వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నామని ప్రూవ్ చేసుకోగలిగితే వారికి భారతదేశ పౌరసత్వ హక్కు వర్తిస్తుంది. అది ప్రూవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా కనీసం 3 భారతదేశ పౌరుల సాక్షి సంతకాలు కానీ ఉండాలి. లేని పక్షంలో వారికి ఈ పౌరసత్వం హక్కుగా లభించదు. ఇదే ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్. సో తప్పుడు ప్రచారాలు చేయటం, తప్పుడు ప్రచారాలని నమ్మటం మానేయండి. కానీ వాస్తవానికి ఈ ఎన్ఆర్సి ఇంకా మన దేశంలోకి అమల్లోకి రాలేదు. 2021 నుండి అమల్లోకి తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఎన్ఆర్సి మన దేశంలోకి లేకపోయినా ఒక్క అస్సాం రాష్ట్రంలో మాత్రం 2013 నుండి ఈ జాబితా నడుస్తూనే ఉంది. కానీ అక్కడ కూడా ఇది సరిగా అమలు కాలేదు. అక్రమ వలసదారులని మరలా వారి దేశాలకి తిరిగి పంపే ప్రక్రియ డిపోర్టేషన్. అది ఆల్రెడీ ఎన్నో దశాబ్దాలుగా మన దేశంలో నడుస్తూనే ఉంది. అది 1916 ఫారినర్స్ యాక్ట్, ఇంకా 1920 పాస్పోర్ట్ చట్టం ప్రకారం అక్రమ వలసదారులని డిపోర్ట్ చేస్తారు. అయితే మీరు నన్ను ఇలా అడగొచ్చు, ఇన్ని చెప్పావు, ఈ సిఏకి నువ్వు సపోర్ట్ చేస్తావా అని? ఎస్, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మన దేశ భవిష్యత్తుకి, భద్రతకి, ప్రశాంతతకి, జనాభా సమస్యకి సంబంధించిన విషయం కాబట్టి. మరియు మన దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ముస్లిమ్స్కి 1% కూడా ముప్పు లేనందుకు నేను ఈ సిఏకి నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను 2020 జనవరి 31 గుంటూరు నుండి మా ఊరికి వెళ్తుండగా సిఏఏని మరియు ఎన్ఆర్సీని రద్దు చేయమని కొంతమంది ముస్లిం సోదరులు సమ్మె చేస్తున్నారు. గుంటూరు మార్కెట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి నేను అక్కడ ఆగిపోయాను. నేను అప్పుడు కొంతమందిని ఇలా అడిగాను, మీరు దేనికోసం ఈ సమ్మె చేస్తున్నారు, సిఏఏ ఇంకా ఎన్ఆర్సీ అంటే ఏంటి అని దాదాపు 10 మందిని ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ని అడగగా వాళ్ళల్లో కొంతమంది చెప్పిన సమాధానం ఏంటంటే ముస్లిమ్స్ అందరినీ మోదీ ఈ దేశం నుండి వెళ్ళగొడుతున్నారని, ఇంకొంతమంది సిఏఏని రద్దు చేయాలి, ఎన్ఆర్సీని రద్దు చేయాలి, ఈ 1 తప్ప ఇంకో 1 చెప్పట్లేదు. ఎన్ఆర్సీ అంటే ఏంటి, సిఏఏ అంటే ఏంటయ్యా బాబు అని అడిగితే
రద్దు చేయాలి అన్న ఒక్క మొక్క చెప్తే ఇంకో మొక్క చెప్పట్లేదు. ఇంకొంతమంది అయితే ఆ సమ్మెలో నవ్వుకుంటూ తిరుగుతున్నారు. ఇది నాకు స్వయంగా ఎదురైన అనుభవం. ఇప్పటికైనా నిజాలేంటో తెలుసుకోండి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండమాకండి. మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ నెగిటివ్ విషయాలు, తొక్కల తోటకూర విషయాలు ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయకండి. నేను ఇన్ని రోజుల నుండి చూస్తున్నాను, ఒక్క న్యూస్ ఛానల్ వాడు కూడా ఈ సిఏ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటి, దీనివల్ల లాభమా నష్టమా అన్న క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఒక్కళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రజలు చూసేది నమ్మేది మీడియానే. సో ప్లీజ్ అసలు నిజాలని క్లారిటీగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఈ విషయాలు అందరికీ తెలియాలి అన్న బాధ్యత ఉంటే, ఈ వీడియో క్లారిటీగా ఉంది అని మీరు అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలోని క్వాలిటీ కంటెంట్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని నిజాల కోసం, మిస్టరీ అండ్ హిస్టరీ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అదిరిపోయే వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై. దిస్ ఈస్ చరణ్ చక్రవర్తి సైనింగ్ ఆఫ్. బై, జై హింద్.